నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తయారీ రంగానికి ఏపీ వ్యూహాత్మక ప్రాంతమన్న సీఎం. సిఐఏ సమావేశంలో వ్యాపారవేత్తలతో ముఖాముఖి. వైకాపా పాలనలో భోగాపురం విమానాశ్రయం చిన్నాభిన్నం. 2026 జూన్లోపై నిర్మాణం పూర్తి చేయాలన్న చంద్రబాబు. ఫిర్యాదుల వెల్లువతో లోకేష్ వాట్సాప్ బ్లాక్. సమస్యలను ఈమెయిల్కు పంపాలన్న మంత్రి. నంద్యాల జిల్లాలో దొరకని మైనర్ బాలిక ఆచూకీ. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గజ ఈతగాళ్లతో గాలింపు. వరదలతో ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలం. పిడుగుపాటుతో యూపీలో 38 మంది మృతి.